హలో నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్లో గోదావరి అమ్మాయి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పెసరపునుకులు కూర ఎంత ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు పెసల్ని తీసుకుని ముందు రోజు నైట్ నానబెట్టుకుని పెట్టుకోవాలి లేదు అంటే ఒక సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే అలాగైనా వేసేసుకోవచ్చు కర్రీలో ఎలా అయినా యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక బానీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో డ్రాప్ చేయాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఈ పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని అంతా కూడా ఇలా పునుగుల్లా వేసుకోవాలి ఇప్పుడు ఈ పునుగుల్ని ఒక పక్కన పెట్టుకుని ఈ ఈలోపు ఒక బాణి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మిరపకాయలను తీసుకుని ఇందులో యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని బాగా నాననివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా ముక్కల్ని తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి సో టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేస్తే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పరిస్థితుల్లో మనం పసుపుని ఎక్కువే యూజ్ చేయాలి యాంటీబయోటిక్ కాబట్టి సో ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుండి పులుసుని పిండుకోవాలి ఇప్పుడు ఆ పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో పులుసుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు బాగా మరగనివ్వాలి సో ఇప్పుడు ఇది ఒక నిమిషం పాటు బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ రెండు పౌడర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా తిప్పుకోవాలి సో ఒక అర నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి సో ఇది అర నిమిషం పాటు బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు అంటే ఒక పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఇందులో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు బాగా మరగనివ్వాలి సో ఇదంతా బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పునుగుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇవన్నీ ఇందులో ఇలా యాడ్ చేసేసుకోవాలి సో పునుగులు మొత్తం వాటర్లో మునిగేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు పెసరుపునుకులు అన్నీ మునుగుతున్నాయిగా అలా అనమాట అప్పుడైతేనే గ్రేవీ ఆ టేస్టీని పునుగులు అనేవి అబ్జార్బ్ చేస్తాయి సో ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి సో అలాగే బాగా తిప్పుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఇది పులుసులానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఆపేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ పెసర పునుకుల్ని మనం పెసరలతో చేసుకున్నాం కదా అలాగే పెసరపప్పుతో కూడా పెసర పునుకులు చేసుకుని దానితో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ